అన్న ఫోన్ చేసిండు, అన్న నువ్వు కాంప్లైంట్ ఇచ్చినవట అన్నాడు. వరదలు వస్తే ఇలా 10,000 రూపాయలు బిచ్చం వేసినట్టు, అది కూడా 5,000 రూపాయలు 2,000 అందరికి రాలే. అలా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ దాని కమిషన్ తప్పుడు అసలు ముఖ్యమంత్రి పాస్పోర్ట్లో బ్రోకరు, వాళ్ళ నాయకులు కూడా బ్రోకర్గా మారారు, వాళ్ళు కూడా కమిషన్ దొబ్బుడు చంపుడే. ఇవాళ 5,000 కూడా ఎక్కడ ఇవ్వలే, ఇవాళ 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా ఇవ్వలే. ఇక ఎన్నికలు వస్తున్నాయి కదని చెప్పి ఆయనతో పైసలు ఖజానా ఖాళీ చేసిండు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు. ఇలా దేశం అంట మోడీ గారు ఏదో అమ్ముతున్నట. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకునేది ఎవడు? ఎవరు? ఇలా హైదరాబాద్లో సంవత్సరానికి 10,000 కోట్లకు పైగా విలువ చేసే భూములను అమ్మేది ఎవరు? ఇవాళ ఈయన అమ్ముకుంటూ నరేంద్ర మోడీ అట ఇవి అమ్ముతుండ అమ్ముతున్నట. నిన్నే అమ్ముతాం బిడ్డ, నాసు నిన్నే కుదిరేట మనసు వస్తుంది. ఇలా 10,000 రూపాయలు ఇవ్వలే, 10,000 రూపాయలు ఇయ్యక మళ్ళా 10,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి అన్నా. నేను చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇచ్చే 10,000కు క్యూ కడితే మనొక ముస్లిం మహిళ వృద్ధ మహిళ మొన్న చనిపోయింది, చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ భాగ్యనగరంలో మేయర్ పదవి గెలుచుకోబోతున్నది. మేయర్గా గెలిచిన తర్వాత ప్రతి పేదోళ్ళ ఇంటికి, ఈ వరదల సందర్భంగా ఇబ్బంది పడ్డ ప్రతి పేదోళ్ళ ఇంటికి 25,000 రూపాయలను వాళ్ళ బ్యాంకు అకౌంట్లో వేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. నష్టాన్ని అంచనా వేస్తాం, నష్టాన్ని పూరిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫామ్ హౌస్లకెళ్ళే బయటికి రాలే. ఎంత నష్టం జరిగింది అన్న, ఇంట్లో ఫర్నిచర్ పోయింది, పప్పులు ఉప్పులు టీవీలు ఫ్రిజ్లు బైకులు కార్లు అన్ని పోయినాయి. ఒక్క వ్యక్తి చూడ నష్టాన్ని అంచనా వేయలే, నష్టాన్ని అంచనా వేయన లేదా? ఈడ కాదు, రైతులు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల, అకాల వర్షాల వల్ల, వడగళ్ళ వాన వల్ల రైతులు ఇబ్బంది పడితే పశువులు చనిపోయినాయి, పంట పొలాలు పోయినాయి, ఇండ్లు ఊళ్ళినాయి. మనుషులు చచ్చిపోయారు ఈ 6 సంవత్సరాల్లో. ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కనీసం నష్ట పరిహారం చూడని దాఖలా లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాను. ఇలా హైదరాబాద్లో నష్టం జరిగితే కనీసం అంచనా వేలే. ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ నిధులు మొత్తం బండారాన్ని బయట పెడుతున్నారు, మా ఇజ్జం అవుతుందని చెప్పి మళ్ళీ ఎంఐ పార్టీని లేపే ప్రయత్నం చేశారు. ఇక వాడు దరిద్రులు మోపేయాల అన్న, నా సంతకాన్ని పోర్జర్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనైతే అమ్మవారి భక్తుని, నేనైతే హిందువును, నా ధర్మం కోసమే పనిచేస్తా. రా కేసీఆర్ సార్, నువ్వు కూడా నిజమైన హిందువు, నిక్కార్సైన హిందువు, బట్టలు జింకునే హిందువు, భయంకరమైన హిందువు కదా, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నేను ప్రమాణం చేస్తా అన్న. రావాలన్న లేదా? నీకు నా మీద కోపంటే పక్కన మసీదు ఉంది, ఆడికి ఆడికి నమాజ్ చేయి వద్దన్న. నేను ఏరికన్నా రా. ఇలా ఒక అంటాడు భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలి అంటాడు, ఎందుకు పోవద్దు అని నేను అంటున్నా. నేను అటు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెడుతున్నట. అంటే భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్లో ఉందా? అదంతా పాకిస్తానా? పాకిస్తానా? ఇది మాట్లాడితే మతాన్ని రెచ్చగొడతాను. ఎస్, 12% ఉన్న ఓట్ల కోసం కక్కుర్తిపడి రాజ్యాధికారాన్ని చెలాయించుతూ మైనార్టీ సంతృష్టీకరణ విధానం అవలంబిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ నాయకులరా. 80% ఈ భాగ్యలో హిందూ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందువుల రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడిందన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ నాయకులు గుర్తించుకోవాలి.
15-12% ఓట్ల ఉన్న కోసం కొట్లాడే మీరు మాత్రం సెక్యులర్ వాదులు. 80% హిందుల కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మాత్రం మత తత్వ పార్టీ, బండి సంజయ్ మత తత్వవాది అని చిత్రీకరిస్తే భారతీయ జనతా పార్టీపై బరాబర్ బరాబర్ 80% హిందుల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, బరాబర్ హిందువుల మనోభావం కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికించమంటున్న పార్టీతో నువ్వు చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు ఏ పార్టీ హిందువో ఒక్కసారి అర్థం చేసుకో. హిందూ దేవులను కించపరిచే పార్టీ ఎంఏం పార్టీ, హిందువుల దేవులను కించపరిచే పార్టీ ఎంఏం పార్టీ, హిందూ దేవాలయాన్ని ఆక్రమించుకునే పార్టీ ఎంఏం పార్టీ, హిందువుల ఆరాధ్య దేవమైన గోమాతను వధించే పార్టీ ఎంఏం పార్టీ, ఇలా దేశద్రోహుల శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఏం పార్టీ, దేశద్రోహుల సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఏం పార్టీ. అలాంటి పార్టీతో చెట్ట పట్టాల్సి వస్తే నువ్వు నిజమైన హిందువా. కరీంనగర్ లో ఇదేపీడి రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూగాళ్ళు బొందుగాలంటే తీసుకపోయి బొంద పెట్టిన విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయాడు. ఇవాళ కూడా తూర్పాలు చేయడు. నేనేమన్నా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.